When I see your face, హాయ్ ఫ్రెండ్స్, న్యూ ఇన్ టెక్ నవీన్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ సంవత్సరం ఏదైతే గోల్స్ పెట్టుకుంటారో అవన్నీ కూడా నేను సాధించాలని కోరుకుంటున్నాను. అందరూ సంతోషంగా, ఆనందంగా, ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరి ఆల్మోస్ట్ 2 months అయిపోయింది నేను వీడియో అప్లోడ్ చేసి. సో గత 2 monthsలో ఇంట్లో కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉండటం వల్ల, అలాగే ఏంటంటే ఆరోగ్యపరంగా చాలా సివియర్గా ఇష్యూస్ అయితే రావటం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. బట్ ఇక్కడ నుంచి కూడా మీకు ఫ్రీక్వెంట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. దీనికి మీ సహకారం కూడా దీనికి మనకు కావాలి. సో ఎటువంటి వీడియోస్ నా ఛానల్లో మీరు చూడాలనుకుంటున్నారు, ఎటువంటి వీడియోస్ నేను అప్లోడ్ చేయాలనేది మీరు కింద నాకు కామెంట్స్ సెక్షన్లో నాకు తెలపండి. ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే నేను చేస్తాను. మరి ఈరోజు వీడియోలో మనం ముఖ్యంగా డిస్కస్ చేయబోతుంది ASUS ROG Phone 2 యొక్క చిన్న మినీ రివ్యూ అని చెప్పొచ్చు. ఈరోజు వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ASUS ROG Phone 2 అనేది నేను ఆల్మోస్ట్ ఒక 10 days అయితే యూజ్ చేశాను. స్మార్ట్ ఫోన్ అయితే ఇది మనకి ఏంటంటే 2 వేరియంట్స్ లభిస్తుంది. ఒకటి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్, ఇంకో 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ మనకి 37,999 రూపీస్ లభిస్తుంది. అలాగే మనకి 12GB ర్యామ్ వేరియంట్ మనకి 59,999 రూపీస్ లభిస్తుంది. సో బేస్ వేరియంట్ ఎక్కువ సరిపోతుంది మ్యాక్సిమం మనకి. సో 38,000కి మీరు కార్డ్ ఏదైనా, మీరు క్రెడిట్ కార్డ్ కానీ ఏదైనా కార్డ్స్ యూజ్ చేస్తే మీకు 35కి వచ్చేటువంటి అవకాశం అయితే మీకు ఉంటుంది. అయితే ROG Phone 2 ఎందుకు తీసుకోవాలి అని మీరు అనుకున్నట్టయితే ఫస్ట్ ఏంటంటే డిస్ప్లే క్వాలిటీ. సో డిస్ప్లే క్వాలిటీ అనేది మనకి చాలా చాలా బాగుంటుంది. ఫుల్ HD AMOLED ప్యానల్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో మనకి స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. 240Hz టచ్ సెన్సిటివిటీ వస్తుంది మీకు. సో ఖచ్చితంగా మీకైతే డిస్ప్లే చాలా చాలా బాగుంటుంది మీకు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఎంతవరకు నేను చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే యూజ్ చేశాను, బట్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఏ స్మార్ట్ ఫోన్లో అయితే నాకు అనిపించలేదు, లభించలేదు కూడా. సో వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ స్మార్ట్ ఫోన్ అనమాట ASUS ROG Phone 2 అనేది. సో అలాగే మీకు ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ కూడా ఈజీగా, మీరు ఒక గేమింగ్ కంటిన్యూ అయినా సరే ఈజీగా 1 day బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఒకవేళ మీరు జస్ట్ నార్మల్ క్యాజువల్ యూజ్ చేసినా సరే ఈజీగా 2 days అయితే బ్యాటరీ అయితే మీకు వస్తుంది. 6000 mAh బ్యాటరీ వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 2 hours ఛార్జింగ్ అయితే అవుతుంది మీకు. అలాగే DTS X సపోర్ట్ మీకు ఉంది. సో మీకు ఏంటంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు అయితే ఆప్షన్స్ అయితే మీకు వస్తాయి. సో మూవీస్, మ్యూజిక్ అనేది మీరు సెర్చ్ చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగా అది ట్రీక్ అవుతుందో ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీకు లభిస్తుంది. అలాగే Amazon Prime వీడియోస్, Netflix వీడియోస్ అయితే చూస్తారు వాళ్ళకైతే HD ఫార్మేట్లో, ఫుల్ HD ఫార్మేట్లో 1080p రిజల్యూషన్తో మీరు ఆ స్మార్ట్ ఫోన్లో వీడియోస్ అయితే చూడొచ్చు. అలాగే ఏంటంటే మీకు కెమెరా కూడా మీకు ఇంకా చెప్పాలంటే గేమింగ్ స్మార్ట్ ఫోన్స్లో మ్యాక్సిమం కెమెరా మీద దృష్టి పెట్టరు. బట్ ASUS ROG Phone 2 గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు బ్యాక్ కెమెరా చాలా చాలా బాగుంటుంది. రేట్ కండిషన్స్లో వీడియో రికార్డింగ్ అవ్వచ్చు. అలాగే మనకి ఏంటంటే ఫొటోస్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా వస్తాయి మీకు. వీడియో రికార్డింగ్ అయితే స్టెబిలైజేషన్ చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ 4K 60fpsలో కూడా మీకు HDR ఎనేబుల్ చేసినా సరే మీకు చాలా చాలా బాగుంటుంది కెమెరా క్వాలిటీ అయితే. గేమింగ్ క్వాలిటీ, గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. ట్రిగ్గర్స్ కూడా మీకు ఇస్తారు, 8 triggers అనేవి. సో ఈ ట్రిగ్గర్స్ యొక్క సెన్సిటివిటీ చాలా చాలా బాగుంటుంది మీకు. అలాగే ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మీకు మొబైల్కి అయితే ఉంటుంది. ఫ్రంట్ డ్యూయల్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే మీకు ఈ ఫోన్లో ఉంటుంది మీకు. సో మీకు ఈజీగా ఏంటంటే మీ సపోజ్ ఒక బెడ్రూమ్లో ఫోన్ మర్చిపోయారు అనుకోండి, బెడ్రూమ్లో ఫోన్ ఉందనుకోండి, మీరు ఎక్కడ బయట ఎక్కడ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీకు ఏంటంటే ఈ ఫోన్ రింగ్ అవ్వగానే ఆటోమేటిక్గా మీకు ఎక్కడున్నా సరే మీకు వినిపిస్తుంది క్లియర్గా. సో అంత బాగుంటుంది, చాలా లౌడ్ ఉంటుంది. అలాగే మీకు ఏంటంటే మీకు స్టీరియో స్పీకర్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. ఇది కూడా చాలా ప్లస్ పాయింట్స్. నాకైతే నిజం చెప్పాలంటే ఈ ఫోన్ ROG Phone 2 యూజ్ చేసిన తర్వాత నేను కొన్ని స్మార్ట్ ఫోన్స్ అయితే యూజ్ చేశాను. సో వాటి పేర్లు నేను చెప్పను, బట్ చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే యూజ్ చేశాను. సో ఈ యొక్క గేమ్ ఎక్స్పీరియన్స్ ASUS ROG Phone 2లో ఉన్నటువంటి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏ ఫోన్లో అయితే నాకు రాలేదు, అంత ఎక్స్పీరియన్స్ అయితే నాకు అనిపించలేదు. సో ROG Phone 2 చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా నాకైతే అనిపించింది. ఈవెన్ చిన్న ల్యాగ్, చిన్న జర్క్ కూడా లేదు. సో గేమింగ్ విషయంలో అంత బాగుంది ఫోన్ అయితే. చిన్న మైనస్ అయితే ఉన్నాయి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఈ ముఖ్యంగా లో లైటింగ్ ఫొటోస్ తీసినప్పుడు కొంచెం చిన్న నాయిస్ అయితే ఉంటుంది. వీడియో రికార్డింగ్ కూడా చిన్న నాయిస్ అయితే వస్తుంది మీకు. స్టెబిలైజేషన్ అయితే చాలా బాగుంటుంది, స్టెబిలైజేషన్ అనేది. అలాగే ఏంటంటే మీకు ఎక్స్పాండబుల్ చేసుకోవడానికి మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే మీకు అది స్లాట్ అయితే ఇవ్వలేదు వాళ్ళు. సో అదొక చిన్న మైనస్ అని చెప్పొచ్చు. అలాగే మొబైల్ కూడా మీరు చేతిలో తీసుకోగానే కొంచెం మొబైల్ జారుతున్నట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు అయితే బ్యాక్ కేస్ అయితే వేసుకోవాలి. సో బ్యాక్ కేస్ కూడా మన లిమిటెడ్గా ఆన్లైన్లో దొరుకుతాయి మనకి. సో అంతేకాకుండా ఏంటంటే మీకు మొబైల్ కూడా చాలా బరువుగా ఉంటుంది. ఆల్మోస్ట్ 220-230 grams వెయిట్ అయితే మీకు ఉంటుంది. చిన్న మైనస్ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మీరు ముఖ్యంగా గేమింగ్ ఎక్కువ ఆడాలి అనుకున్న వాళ్ళు అయితే మాత్రం స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు మీరు. ఖచ్చితంగా బ్యాటరీ, గేమింగ్ ఇంకా తిరగలేదు. బ్యాటరీ, గేమింగ్, ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది. గేమింగ్, అలాగే ఏంటంటే ఆడియో వీడియో క్వాలిటీ, అలాగే బ్యాటరీ లైఫ్, కెమెరా నాకు యావరేజ్గా ఉన్న పర్లేదు అనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. లేదు నాకు కెమెరా చాలా బాగుండాలి, కెమెరా చాలా ఎక్సలెంట్గా ఉండాలి, లో రేటింగ్ ఫోటోగ్రఫీ కూడా బాగుండాలి, లో రేటింగ్ వీడియోస్ కూడా క్వాలిటీ కూడా బాగుండాలి అనుకున్నట్లయితే మీకు ఆల్టర్నేటివ్గా అక్కడ మీకు OnePlus 7 Pro అలాగే OnePlus 70 రెండు కూడా ఉన్నాయి, మీకు అవి తీసుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ 2019 మనకి ASUS ROG Phone 2 అని చెప్పగలను. సో అది నా ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. మరి మీరు ఒకవేళ ROG Phone 2 యూజ్ చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇక్కడ నుంచి మీకు ఎంత ఫ్రీక్వెంట్ వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి వస్తూ ఉంటాయి. సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బటన్ ప్రెస్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి కింద మీ ఎక్స్పీరియన్స్ అనేది. సో అలాగే ఒకవేళ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మరో ఇంట్రెస్ట్ పెడితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మీ నవీన్.